ಸಂಪೃಕ್ತೌ ಸಂಪೃಕ್ತವು ವಾಗರ್ಥ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ. ಪರಮಶಿವನಿ ಮನನ್ನು ಕಾಪಾಡಮಣಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೂ ಹೃದಯಾನ್ನಿ ತೆರಚಿ ಸ್ವಾಮಿ ಮುಂದೆ ಪರಚಿನಟುವಂತಿ ದಿವ್ಯಮೈನ ಸ್ತುತಿಯನ್ನು ಚೆಪ್ಪುಕುನಾ. ಶಿವಶಂಕರ ಮಾಮವ ಪಾರ್ವತೀಪತೆ, ಈ ಮಕುಟಂತೋ 12 ಶ್ಲೋಕಾಲು. ಭಗವಂತನ ಅನುಗ್ರಹಂ ಪೊಂದಡಮೇ ಜೀವಿತ ಲಕ್ಷ್ಯಂ. కానీ ఆ లక్ష్యం నెరవేర్చుకునేదగ్గ సాధనలు నా దగ్గర ఏమీ లేవయ్యా, ఏ సాధనలు పరిపూర్ణంగా చెయ్యలేకపోతున్నాను అని ఒక అసహాయతని పరమాత్మ ముందు అంగీకరించాలి. ఎందుకంటే గొప్ప గొప్ప ధర్మాలు, సాధనలు, వేదాల్లో చెప్పినటువంటివి చెయ్యగలిగే శక్తి లేదు. అదేవిధంగా వైరాగ్యంతో వేదాంత విచారణ చేసగలిగే బుద్ధిపటిము కూడా లేదు. ఇంకో విధంగా ఆలోచిస్తే స్వామి, ధ్యానంతో నిన్ను తలచి తన్మయత్వం పొందగలిగే స్థితి కూడా లేదు. ఇక గొప్ప యోగాలను కూడా ఆచరించలేను, నిత్యము నియమబద్ధుడే నిష్ఠగా పూజలు చేయలేదు, ఇంక నేను ఎలా తరిస్తాను? ఏమీ చేయలేకపోతున్నాను పరమాత్మను అంగీకరించడానికి అంతరార్థం ఏంటంటే అహంకారం విడిచిపెట్టి ఆశ్రయించడం ఒక్కటే మార్గమని దీని యొక్క సారాంశం. భగవంతుని ముందు అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఫలానా సాధన చేసేనని కానీ, ఈ సాధనతో ఆయన మెప్పు పొందగలనని కానీ మనం అనుకుంటే అది మన అహంకారం అవుతుంది. చెయ్యగలిగినంత చెయ్యాలి, అలాగే సాధనలు మానరాదు. చెయ్యగలిగినంత చెయ్యాలి, కానీ మనంతో చెయ్యగలిగేమని మాత్రం అహంకరించరాదు. భగవంతుడు కృప పొందడానికి పాత్రత ఒక్కటే. ఆ పాత్రత నా దగ్గర ఉందయ్యా అంటున్నారు. అదేమిటంటే దీనత్వం. దీనత్వం అనే అర్హత మన దగ్గర ఉంటే ఆయన పేరు దీన దయాళు, దీనుల పట్ల దయ కలిగినవాడు. కనుక మనం దీనులమైతే తప్పకుండా ఆయన దయ లభిస్తుంది. దీనత్వం అంటే ఏమిటో చెప్తున్నాడు. పాత్రతయాహ మధ్య పరిభావ్యచ దీనదయాళుతాం తవ స్తోత్రమహంకరోమి మమ దోషగణం పరిహత్య శాశ్వతం గోత్రభిదాది కామ్యవర గోపతివాహ వితీర్యతే పదం శాత్రవతోష శోష శివ శంకర మామవ పార్వతీపతే. నాకున్న పాత్రతల్లా దీనత్వము, నీకున్న గొప్పతనము దీనదయాళుత్వము. నేనిప్పుడు స్తోత్రిస్తున్నాను గనక నిన్ను పొందకుండా అడ్డుకునే ఏ ఏ దోషములు నాలో ఉన్నాయో ఆ దోషములను నువ్వే సంపూర్ణంగా పరిహరించి నన్ను అనుగ్రహించవయ్యా స్వామి. ఇలా నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు కనబడుతున్న దృశ్యం ఏంటంటే గోత్రభిదాది కామ్యవర, ఇంద్రాది దేవతలు కూడా నీ పాదాలను ఆశ్రయించే వారి కోరికలు తెచ్చుకుంటున్నారు. వారే నిన్ను ఆశ్రయిస్తున్నప్పుడు ఇంకా నేను నిన్ను ఆశ్రయించాల్సిన అవసరమే ఉంది అని వేరే చెప్పని అవసరం ఉందా? ఎందుకంటే దేవతలకు మనం దండం పెడతాం, దేవతలు ఆయనకి దండం పెడుతున్నారు. కనుక దేవతలకే దిక్కైన నువ్వు నాకు దిక్కువయ్యా. గోపతి వాహ, గోపతి అంటే వృషభమని అర్థం. గోపతి వాహ అంటే వృషభవాహనుడవే నా పరమేశ్వర, నీ పాదములను నాకు అందించవయ్యా. శాత్రువుల ఆనందాన్ని ఎండగట్టేవాడా అన్నారు ఇక్కడ. అంటే శత్రువుల సంతోషాన్ని నశింపజేయవాడు. శత్రువులు అనగానే మనల్ని బాధించే అజ్ఞాన రూప శత్రువులు, అవి పెచ్చు పెరగకుండా నశింపజేసి అనుగ్రహించవయ్యా అని ప్రార్థిస్తూ భగవంతుడు మనకు సర్వస్వమనే భావన ఎలా ఉండాలో చివరి శ్లోకం. త్వం జననీ పితా చ మమ దైవత మీశ గురు సఖేషిత త్వం జగదీశ బంధురపి వస్తు చ మూలధనంచ జీవితం త్వం జయ ధామ భూమ పరతత్వమవైమి నకించనాపరం త్వం జనమైషమాసు శివశంకర మామవ పార్వతీపతే. సారభూతంగా చెప్పిన ఈ శ్లోకం యొక్క అంతరార్థం, స్వామి నువ్వే నాకు తల్లివి, తండ్రివి, దైవానివి, గురుడవు, సఖుడవు, ఈశ్వరుడవు, బంధువువి, నా మూలధనానివి, నా జీవితానివి, నాకు జయానువు నువ్వు, నా నిజమైన ఆశ్రయానువు నువ్వు, నువ్వు తప్ప మరొక పరతత్వము నాకు తెలియదు. ఇవి స్వామి ముందు నిష్కపటంగా అంటే చాలండి, ఇంతకు మించిన స్తోత్రం ఉండదు. మొత్తానికి నేనవన్నీ అంటే జనమైషం, ఈశ్వరుడి జనుడను అంటే నీ వాడను, ఈశ్వరుని వాళ్ళం మనం. అదొక్కటి తెలుసుకుంటే చాలు, నువ్వు ఎవరి వాడవయ్యా అంటే శివుని వాడని చెప్పగలగాలి. ఎప్పుడైతే శివుని వాడను అన్నామో ఇంకా పరమేశ్వరుడిదే బాధ్యత. అప్పుడు స్వామి అనుగ్రహం ఆలస్యం చేయట, అందుకే ఆశు అన్నారు ఇక్కడ. ఆశు అంటే శీఘ్రముగా. స్వామికి ఒక పేరుంది ఆశుతోష అని, శివునికున్న ప్రత్యేకమైన నామం అది. ఆశు అంటే వెంటనే, తోష అంటే సంతోషించేవాడు, తొందరగా సంతోషించేవాడు అండి. ఆయన్ని తృప్తిపరచడానికి ఎక్కువ కష్టపడక్కర్లేదు, నిష్కపటంగా నమస్కరిస్తే చాలు. ఈ మొత్తం శివశంకర మామవ పార్వతీపతైన శ్లోకముల వల్ల మనలో ఒకనొక సంస్కారం ఏర్పడాలి. ఆ సంస్కారం ఏంటంటే నిర్మలమైన, నిష్కపటమైన, నిండైన భక్తి. నిర్మలమైనది, నిష్కపటమైనది, నిండైనది, పరిపూర్ణమైనటువంటి భక్తి, దాన్నే ప్రకటిస్తున్నాడు ఇక్కడ అప్పయ దీక్షితుల వారు.
అలాంటి భక్తికి భగవంతుడు దొరుకుతాడు. అంతేగాని మిగిలినటువంటి ఏ విధమైన కర్మాహంకారాలు, జ్ఞానాహంకారాలు కూడా ఆయన ముందు పనికిరావు. కర్మ, జ్ఞానం, ధ్యానం, యోగం అన్నిటికంటే గొప్పది భక్తి. ఈ మాట స్వామి తానే శివపురాణంలో చెప్తాడు. నకర్మణ నతపస నజపై నసమాధిభి శ్రద్ధామయ్యస్తి చేత్ పుంసాం ఏన కేనాపి హేతున వశ్యస్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్యస్సంభాష్యయేవచ. దీని అర్థం ఏంటంటే కర్మలతో తపస్సులతో యోగాలతో నన్ను పొందలేరు, నా పట్ల శ్రద్ధ కలిగితే ఆ శ్రద్ధకి నేను భక్తుడికి లొంగిపోతాను అన్నాడు. అన్నిటికంటే గొప్పది శ్రద్ధ. శ్రద్ధ అంటే శివుని ఉనికిపై అఖండ విశ్వాసం, ఆయనపై ఉండవలసినటువంటి అపారమైన విశ్వాసం పేరే శ్రద్ధ. కలడో లేడో అనే పద్ధతి తప్ప కలడంబోది కలండు అనేటువంటి ప్రహ్లాదుల్లా అనలేకపోతున్నాం. కనుక ఆయన ఉన్నాడు అని అఖండ విశ్వాసం ఉంటే దాని పేరు శ్రద్ధ. అలాంటి శ్రద్ధ ఎవరికైనా ఉంటే వాడికి నేను లొంగిపోతాను అన్నాడు. అందుకే పాండిత్యాలకు లొంగడు భగవంతుడు, సంపదలకు లొంగడు, శ్రద్ధ ఒక్కటి ఉంటే చాలు. ఒకవేళ శ్రద్ధ లేకపోతే శ్రద్ధనివ్వమనైనా ప్రార్థించాలండి కనీసం. ఆ శ్రద్ధతో అహంకారం విడిచిపెట్టి ఆశ్రయించాలి. అందుకే భగవద్ అనుగ్రహానికి అర్హతలు ఒకటి శ్రద్ధ ఒకటి, రెండు అహంకారం లేకపోవడం. అహంకారం లేకపోవడాన్ని దీనత్వం అంటారు. ఇక్కడ దీనత్వం అంటే అహంకార రాహిత్యం, ఇది తెలుసుకోవాల్సిన దైన్యం అనగా అహంకారం లేకపోవడం. అది ఒక్కటి లక్షణం ఉందా స్వామి అనుగ్రహం లభిస్తుంది. అది ఇంతవరకు చెప్పుకున్నటువంటి స్తోత్రం యొక్క సారం. సరిగ్గా అప్పయ దీక్షితుల వారే భగవంతుని ముందు మనం ఎలా ప్రార్థించాలి అంటూ మరొక కర్ణామృతాన్ని అందించారు. అన్ని ఆయన రచనలన్నీ శివకర్ణామృతములే కదా. అపరాధ క్షమాపణ స్తోత్రం అని చాలా ప్రసిద్ధి. చాలామంది శివభక్తులు స్వామి ఆరాధన చేసిన తర్వాత దీన్ని చదువుతారు. అంతేకాదు దీక్షగా పంచాక్షరి జపం చేసే వాళ్ళకు కూడా గురువులు విధిస్తారు, మొత్తం జపం పూర్తయిన తర్వాత ఈ స్తోత్రం చదువుకోండి అని. ఎందుకంటే మనం చేసే క్రియల్లో ఏ లోపాలు ఉన్నాయో తెలియదు, ఆ లోపాలు స్వామి తొలగించి మనల్ని అనుగ్రహించాలి. అందుకే ఇందాక చదివిన శ్లోకంలో మమ దోషగణం పరిహత్య, నా యొక్క దోషగణములను తొలగించి అనుగ్రహించు. ఎందుకంటే దోషాలు తొలగించుకుంటే కానీ ముక్తి లేదు, దోషాలు తొలగించుకునే శక్తి మనకు లేదు. కనుక ఆయన్నే తొలగించమని అడిగడం ఇందులో ఉన్నటువంటి గొప్పతనం ఇక్కడ. అయితే ఆ దోషగణాలు ఎన్ని చేసే ముందు ఒప్పుకోవాలండి. భగవంతుడి ముందు తప్పు నొప్పుకోవడం అనేది కూడా అహంకార రాహిత్యంలో ఒక భాగం. ఇదంతా భక్తి యొక్క స్వరూపాన్ని చూపిస్తున్నాడు. భక్తిలో నిష్కపటత్వం అవసరం కదా. నిష్కపటత్వం అంటే మన యొక్క దోషాలను భగవంతుడి ముందు అంగీకరించుట, అపరాధాలను అంగీకరించాలి. అన్నమయ్య కూడా అంటాడు, అపరాధిని నేనైనాను కృపగలవారికి కపటము లేదు అని. అపరాధాలు అంగీకరించాలి. మనం భగవంతుడి ముందు కూడా మొత్తం పూజ అయ్యాక ఎలుగు పుస్తకాల్లో చదివేం కనుక ఒక శ్లోకం చెప్తూ ఉంటాం, అపరాధ సహస్రాన్ని క్రియంతే అహన్నిసమ్మయ దాసోయమితి వా మత్వ క్షమస్వ పరమేశ్వర. వేల కొలది అపరాధాలు చేసేని స్వామిని చదివిసేం కనుక శ్లోకం నోటుకొచ్చు కనుక అంటున్నామే కానీ మనస్సుతో అంటున్నామా? మనసారా మన తప్పుల్ని ఒప్పుకుంటే ఇకపై తప్పు చేయకుండా ఉండే స్థితి ఉంటుంది. ఎందుకంటే లోకంలో ఎలాగో తప్పుల్ని కప్పుకునే బ్రతుకుతాం, తప్పుల్ని ఒప్పుకుని జీవించడం. ఎందుకంటే లోకం ముందు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. లోకం ముందు నువ్వు ఒక్క తప్పు ఒప్పుకున్నా వాడిని తప్పులు కుప్పల్లా చూసి అవమానిస్తాడు. కానీ లోకం ముందు ఒప్పుకోని అవసరం లేదు, పరమాత్మ ముందు ఒప్పుకోవాలి. ఎందుకంటే భగవంతుడి దగ్గర దాపరికం లేకుండా ఉండాలండి. ఎందుకు ఒప్పుకోవాలంటే నువ్వు ఒప్పుకోకపోయినా ఆయన ముందు కప్పుకోలేవు కనుక ఒప్పుకుంటే హాయి, తెలుసుకుంటే చాలు. ఆయన దగ్గర కప్పిపుచ్చలేవుగా కనుక ముందు ఒప్పేసుకున్నావు అనుకో, నిష్కపటత్వానికి స్వామి సంతోషిస్తాడు. తప్పు ఒప్పుకోవడంలో ఒక విషయం ఉంటుంది, ఏంటంటే ఇది నేను చేసిన తప్పయ్యా క్షమించు అంటే అర్థం ఏంటంటే ఇకపై నేను చెయ్యను అని అంగీకరించడం కూడా. తప్పు ఒప్పుకున్నట్టంటే ఇకపై చేయననడం కూడా అందులో ఉన్న భావం. ఒకసారి ఒప్పుకుంటే మళ్ళీ చేయరాదు. అందుకే అన్నిటికంటే గొప్ప సాధన ఇదేనండి. ఇంకా ఏ సాధనలో వెళ్ళాలన్నా మహా కష్టం. మంత్రాలతో మెప్పించలేం, ధ్యానాలతో మెప్పించలేం, యజ్ఞాలతో మెప్పించలేం, యోగాలతో మెప్పించలేం. నిష్కపటంగా తప్పు ఒప్పుకుని మన్నించమనాలి. దీన్నే పెద్దలు దాసుని తప్పులు దండముతో సరి అని ఒక మాటలో చెప్తూ ఉంటారు. ఇక్కడ అంటే ఎన్ని తప్పులు చేశానో దండం పెడితే పోతుందని కాదు, అయ్యో తప్పులు చేశారని పశ్చాత్తాపడి ఇకపై చెయ్యనని అంగీకరించాలి. అప్పుడు స్వామి అనుగ్రహిస్తాడు. ఆ ఒప్పుకునేటువంటి గుండెని పరచే స్థితి కావాలి. అయితే ఈ మహానుభావుడు అపరాధ క్షమాపణ స్తోత్రం ఎంత గొప్పగా రచించాడంటే, ఇది ఒక్కటి జాగ్రత్తగా ఆలోచించుకున్నా భగవంతుడి ముందు మనల్ని మనం మన మనసు పరచి ప్రార్థించడం అంటే ఏంటో తెలుస్తాం. మనము అంటే మన శరీరం
ఈ రూపానికి రావడానికి ముందు ఎన్ని దశలు దాటి వచ్చింది? ఆలోచిస్తే ముందుగా మన పరిస్థితి మనకు తెలిసి మాతృగర్భంలో ప్రవేశించడం, ఆడ తర్వాత శైశవ దశ, ఆపై కౌమార దశ, ఆడ తర్వాత యవ్వన దశ, ఆ తర్వాత వృద్ధాప్య దశ. ఈ నాలుగు దశలు, ఈ నాలుగు దశలు ఎలా గడిపేమో ఆలోచించాలి. అపరాధం అంటే ఏమిటో ఒక్క మాటలో చెప్పాలంటే ఈశ్వర స్పృహ లేకుండా బ్రతకడమే అపరాధము. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు, ఈశ్వర స్పృహ లేకుండా బ్రతకడమే అపరాధం. అంటే పరమేశ్వరుడు ఉన్నాడు అని స్పృహ మనకు ఉండాలండి. ఆ స్పృహ లేకుండా గడిచిన రోజులన్నీ పాపపు రోజులే. ఆ స్పృహ కలిగితే ఆ రోజు మంచి రోజు. కనుక మంచి రోజు ఏమిటయ్యా అంటే దినమే సుదినము. ఎప్పుడంటే భగవత్స్మరణ జరిగిన దినమే సుదినం. ఆ స్పృహ ఉంది నీలో, ఎందుకంటే ఈశ్వరుడు ఉన్నాడని తెలిస్తే తప్పు చేయలేం. ఈశ్వర స్పృహ లేకుండానే మన జీవితం గడిచిందా లేదా ప్రశ్న వేసుకోవాలి. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటికి ఎంత సమయం వ్యర్థమైంది? బాల్యస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరే బ్రహ్మణి కోపి నసక్త అంటారు ఆదిశంకరులు. బాల్యం ఎలా గడిచిందంటే క్రీడాసక్త, ఆటలతో పాటలతో గడిచిపోయింది. తర్వాత యవ్వనం ఎలా గడిచిందంటే తరుణస్తావత్ తరుణీసక్త, యవ్వనంలో విషయ సుఖాల వెంట పరిగెడ్డతో అయిపోయింది. ఎందుకంటే ఇంద్రియాలు బాగా పనిచేస్తుంటాయి కదా, వాటిని సుఖపెట్టడమే. ఇంద్రియాలను సుఖపెట్టడం నేర్చుకున్నాం కానీ ఇంద్రియాలను నిగ్రహించడం నేర్చుకోవట్లేదు. ఇంద్రియాలను సుఖపెడుతూ ఉంటే శక్తి క్షీణిస్తుంది, ఇంద్రియాలను నిగ్రహిస్తే శక్తి పెరుగుతుంది. ఇది తెలుసుకుంటే చాలు, యువతరానికి చెప్పవలసిన సందేశం ఇది. ఇంద్రియ నిగ్రహంలోనే శక్తి పెరుగుతుంది కానీ ఇంద్రియాలను అదుపు తప్పితే శక్తి పెరగదు. ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విన్ముత్రామెధ్య మధ్యే క్వధయతి నితరాం జాఠరో జాతవేదాః యజ్జద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం క్షంతవ్యో మేపరాధ శివ శివ శివభో శ్రీ మహాదేవ శంభో. ఇందులో మొత్తం ప్రతి శ్లోకానికి చివర మకుట వాక్యం క్షంతవ్యో మేపరాధ శివ శివ శివభో శ్రీ మహాదేవ శంభో. కనీసం ఈ వాక్యమైన గుర్తుపెట్టుకుంటే చాలండి. రోజు మనం మకుటాలు చెప్పుకుంటూ పెడుతున్నాం, శ్లోకాలన్నీ మర్చిపోయినా మకుటం గుర్తుపెట్టుకున్నా చాలు. ఇవాళ మకుటం క్షంతవ్యో మేపరాధ శివ శివ శివభో శ్రీ మహాదేవ శంభో. స్వామి నా అపరాధాన్ని క్షమించు. పరమ మంగళమైన శివనామం మూడు మార్లు ఇందులో పరిశీలించారో లేదో, శివ 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 భో, భో అంటే అర్థం ఓ అని పిలవడం, శ్రీ మహాదేవ శంభో. దివ్యనామములన్నీ ఇందులో ఉన్నాయండి. ఎలా పిలిస్తే శివుడు పలుకుతాడో అలాగా. అందుకు శివ శివ శివభో శ్రీ మహాదేవ శంభో. అందులో మహాదేవ నామం ఒకటి ఉన్నదండి, చాలా విశేషం. శివనామాల్లో మహాదేవ అనే దానికి గొప్ప శక్తి ఉన్నదిట. శాస్త్రంలో ఈ నామం గురించి చాలా గొప్పగా చెప్పారు. మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదనం వత్సం గౌరివ గౌరీశో ధావంతమనుధావతి. ఇది మాట అంటే మహాదేవ మహాదేవ అని మన అన్ని మరిచి స్వామిని తలంచుకుంటూ వెళుతుంటే ఆయన మన వెంటే ఉంటాడు. ఎలా ఉంటాడు అంటే దూడ ఎగురుతూ దుముకుతూ వెళుతూ ఉంటే ఆ దూడని కాచుకుంటూ వెనక ఆవు ఎలా వెళుతుందో ఆ భక్తుడి వెంట శివుడు అలా ఉంటాడు అని వర్ణించారు ఇక్కడ. ఆ భావం తలుచుకుంటే ఆనందం కదండి. పైగా ఆ మాట ఎంత గొప్పగా చెప్పారంటే గౌరివ గౌరీశ, ఆవు వలె గౌరీశుడు వెళతాడన్నాడు. అంటే ఆయన ఒక్కడే వెళ్ళడు, ఆవిడ కూడా ఉంటుంది. అందుకే మహాదేవనామం పలుకుతుంటే ఆ వెంట శివపార్వతులు ఉంటారు. ఇంకేం కావాలి? మహాదేవ శబ్దానికి అంత గొప్ప విషయం. ఇంకో చోట చెప్తున్నది మహాదేవ 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 అంటే మొదటి మహాదేవనామానికి ఆయన పరవశించి ముక్తినిచ్చేస్తాడట, మిగిలిన రెండు మహాదేవులకి ఆయన రుణపడిపోతాడని చెప్పారు ఇక్కడ. అప్పుడు పోతాడట, అంత ఇష్టం ఆయనకు మహాదేవనామం. అదిగా శివనామం మహాదేవనామం ఆ రెండింటి నిక్షిప్తం చేసి పెట్టాడు ఈయన. క్షంతవ్యో మే పరాధ శివ శివ శివభో శ్రీ మహాదేవ శంభో. ఇక్కడ చేస్తున్నంత ఏంటంటే చేసిన తప్పులను ఒప్పుకోవడం. ఇప్పుడు ఏం చేస్తాం, లేకపోతే మాతృగర్భంలో ఉన్న తప్పును కూడా ఇప్పుడు దిద్దుకునే అవకాశం లేదు, దాటిపోయి వచ్చేసాం. కనుక తలంచుకుంటున్నాడు ఇక్కడ. మనం గడిచిన దశలు తలంచుకుని పశ్చాత్తాప పడితే మళ్ళీ ఆ దశలు రానివ్వకుండా ముక్తినిస్తాడు. అది దీనిలో ఉన్న ఆంతర్యం అండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదేశ్చ సర్వై రహమేవ విద్య వేదాంతకృత్ వేద విదేవ చాహమని స్వామి భగవద్గీతలు చెప్పినటువంటి మాట. ప్రతివారి హృదయంలో మరపు జ్ఞాపకం ఆయనే, లేకపోతే కొన్ని మరిచిపోతే ఆరోగ్యంగా బ్రతకగలం. అవన్నీ గుర్తుకొస్తుంటే పిచ్చకపోతాం. మాతృగర్భంలో ఎలా ఉన్నామో మనకు గుర్తుందా అంటే లేదని చెప్పారు కదా.
అలాగని గుర్తు లేదు కదా అని మాతృగర్భంలో లేనండి అని ఒక్కరైనా అనగలరా? కొంచెం ఆలోచించండి ఈ మాట. తల్లి కడుపులో లేనని ఎవడైనా అనగలడు? లేదు, అందులోంచి వచ్చామని తెలుసు, కానీ గుర్తుందా లేదు? నీకు గుర్తుండకపోయినా ఆ దశలో ఉన్నాను అంటున్నావా లేదా? ఒప్పుకుంటున్నావా లేదా? నీ గుర్తులేని గర్భస్థితిని ఎలాగైతే ఒప్పుకుంటున్నావో, నీకు గుర్తులేని గత జన్మలను కూడా ఒప్పుకోవలసినదే. అవి గుర్తులేకపోయినా అవి ఉన్నాయి, వచ్చాయి. అయితే గత జన్మల గురించి తడుకోవాల్సిన పని లేదు, ఉన్న జన్మని బాగు చేసుకోవాల్సిన పని ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సినది, ఉన్న జన్మను బాగు చేసుకోవాలి. అంతే, గత జన్మల్లో నేనవడ్నో, ఆ జన్మల్లో ఇంకా జన్మల్లో నేనవడ్నో అది తెలుసుకోవడానికి ప్రయత్నించడం ఉన్నది. అంతకంటే వ్యర్థ ప్రయత్నం మరొకట్లేదు. నీకు అక్కర్లేదని ఆ భగవంతుడు అది నీ జ్ఞాపకంలో పెట్టలేదు. గత జన్మల సంస్కారాలతో ఇక్కడ పుట్టవు చాలు, అదొక్కటి. ఇప్పుడు బాగు చేసుకో. అందుకు స్వామి మాతృగర్భంలో చొచ్చి మన్నది మొదలుగా నేను నీ గురించి చింతన చేయకుండానే బతికేశాను. ముందు తల్లి గర్భంలో నా పరిస్థితి ఎలా ఉన్నది అంటే నిన్ను స్మరించే అవకాశం లేని పరిస్థితి. ఎందుకంటే ఆ లోపల భాగం ఎలా ఉంటుందంటే కలయతి కలుషం మాతృకక్షస్థితం మాం విన్మూత్రామేధ్య మధ్యే యజ్జద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్ష్యతే కేన వక్తుం. ఆ స్థితిని వర్ణించడం ఎవరి వల్ల సాధ్యమయ్యా? అలాంటి స్థితిని అనుభవించి ఆ బాధలో నిన్ను నేను స్మరించలేకపోయాను. ఇక్కడ గొప్ప రహస్యమైన ఒక విషయం ఉన్నది. గర్భోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు, ఆ ఉపనిషత్తు అన్ని ఉపనిషత్తుల్లోని కూడా ముఖ్యమైనది అన్నారు. అంటే మిగిలిన ఉపనిషత్తులు గొప్పవి కాదని కాదు, కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. రమణ మహర్షి ఎక్కువగా గర్భోపనిషత్తు గురించి ప్రస్తావన చేసేవట. ఈ గర్భోపనిషత్తులో ఒక మాట కనబడుతుంది, అదేమిటంటే గర్భంలో ఉన్నప్పుడు ప్రతివాడు కూడాను 7వ మాసం రాగానే ఇంచుమించు శరీరం యొక్క పూర్ణాకారం ఏర్పడుతుంది. ఆ స్థితిలో వీడికి అనుకోకుండా ఒకనొక భంగిమ కుదురుతుంది. ఈ భంగిమ మామూలు ఈ శరీరంతో వేయడం, మాతృగర్భంలో వస్తుంది. అది నిజానికి మోకాళ్ళు రెండు తలవైపు వచ్చి తల మధ్యలోకి వస్తుందని. ఇలాంటి యోగాసనాలు వేయడం కూడా కష్టమే, ప్రయత్నించొద్దు, ప్రమాదాలు జరగచ్చు, గురు శిక్షణ ఉండాలి. మాతృగర్భంలో అనుకోకుండా లభిస్తుంది. ఆ సమయంలో వాడికి గత జన్మలన్నీ గుర్తొస్తాయి. అప్పుడు వాడికి తెలుస్తుంది, ఎన్ని జన్మలు వ్యర్థంగా గడిపాను, ఒక్క జన్మ కూడా సార్థకంగా ఈశ్వర స్మరణతో సాధనాపూర్వకంగా గడపలేదు. గడపలేదని ఎలా చెప్పగలిగేవయ్యా అంటే గడుపుంటే మళ్ళీ గర్భంలో పడేవాడిని కాను, కానీ ఈ జన్మలోనైనా నేను పరమాత్మని సేవించుకుంటాను, ఇది ఆఖరి జన్మ చేసుకుంటానని ప్రతివాడు మాతృగర్భంలో అనుకుంటాడు. చిత్రం ఏంటంటే మళ్ళీ గర్భం నుంచి బయటికి రాగానే బయటి ప్రపంచపు మాయ గాలి తగిలి, అంటే విష్ణుమాయ అనబడేటటువంటి పవనము. విష్ణుమాయ అంటే ప్రపంచమంతా వ్యాపించిన ఈశ్వర మాయ. ఆ మాయా ప్రభావం అనే గాలి తగలగానే తాను గర్భంలో అంత ఒట్లు పెట్టుకున్నాడని బాధపడ్డాన్ని మర్చిపోయాడు. కొందరు మహాత్ములు ఉన్నారు బాల్యంలోనే తరించిపోయినటువంటి వారు, ఒక మార్కండేయుడు, ఒక ధ్రువుడు, ఒక ప్రహ్లాదుడు, ఇలాంటి ఎందరో మహాత్ములు ఉన్నారు. కానీ ఉపమన్యువు మొదలైన బాలురులే మనం గొప్పగా ధన్యమయ్యామా? లేదు. మరి ఎలా గడిచింది బాల్యం? బాల్యే దుఃఖాతిరేకాన్ మలలులిత వపుహు. ఆ ఏడుపు పొత్తుళ్ళలో ఉన్నప్పుడు వీడు మలమూత్రాలు వీడు తీసుకోలేక వాటి మధ్యలో పడి ఏడుస్తుంటాడు. అందుకే మలలులిత వపుహు స్తన్యపానే పిపాసుకు, అప్పుడు కూడా స్తన్యపానం కోసం తపన పడుతూ ఉంటారు. అప్పుడు వాడి శరీరాలకి వాడికి పటుత్వం లేదు, వాడి శరీరాలు వాడు శాసించుకోలేడు. నడుద్దామన్నా కదులుదామన్నా పట్టుకుందామన్న వాడి వల్ల కాదే, అలా గడిచిపోయింది కొంతకాలం. ఏముందండి జీవితంలో అందమైన ఘట్టం? ఏదో ఉందని బతకడమే తప్ప ఏమీ లేదని తెలిసేటప్పుడు జీవితం అయిపోతుంది, అవునా లేదా? మరి దీన్ని సాధనగా ఎలా వాడుకోవాలో చెప్తున్నాడు ఇక్కడ. ఇంద్రియభ్యో నోసఖ్యం ఇంద్రియభ్యో భవగుణ జనిత జంతవో మాం తుదంతి నానారోగాది దుఃఖా దురిత పరవశ శంకరం నస్మరామి క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. ఆ శైశవ దశలో నానా రోగాలు వచ్చాయి. పిన్న బాలారిష్టాలు అంటారు, పసివాళ్ళకి గాలి మారినా నీరు కాస్త మారినా రోగాలు వచ్చేస్తుంటాయి, వాతావరణం మారినా వస్తుంటుంది. ఈ నానా రోగాల దుఃఖముతో ఆ ఏడుపుతోనే సరిపోయింది. కడుపులో ఒక ఏడుపు, శైశవ దశలో మరొక ఏడుపు, అలాగే శైశవం బాల్యం అయిపోయింది. అప్పుడు ఏమీ అరగని స్థితి. ఇక ప్రౌఢ వయస్సు వచ్చిందంటే యవ్వనం, అది రాగానే ప్రౌఢోహం యవ్వనస్థో. అప్పుడు ఏమైందంటే ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నాయి అనుకున్నాం, కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఇంద్రియాల్లో విషం ఎక్కింది అన్నాడు. ఎంత అందమైన మాట అండి, ఇంద్రియాల్లో విషం ఎక్కిపోయిందిట. ఏమిటా విషం అంటే, విషయ విషధరై పంచభిర్మర్మ సంధౌ
దష్టో నష్టో వివేక సుతధన యువతి స్వాదు సౌఖ్యే నిషన్న శైవీ చింతా విహీనం మమ హృదయమహో మానగర్వాధిరూఢం క్షంతవ్యో మే పరాధ శివ శివ శివభో శ్రీ మహాదేవ శంభో. ప్రౌఢ వయస్సు యవ్వనం ఉందే అది పొగరుమొత్తనానికి ఆలవాలమైన వయస్సు. మదం అప్పుడు చాలా గట్టిగా ఉంటుంది, ఇంద్రియాలు బాగా పనిచేస్తుంటాయి కదా. ఎందుకంటే బాల్యంలో చెప్తే అర్థం కాదు, యవ్వనంలో చెప్పినా అర్థం కాదు. అంటే అప్పుడు అర్థం చేసుకుని బుద్ధి లేదు. ఇప్పుడు చెప్తూ ఉంటే తర్కంతో పనికిమాలిన వితండవాదంతో అర్థం చేసుకో, అది వచ్చింది బాధ. ఆ యవ్వనంలో ఎలా ఉన్నానంటే విషయములనే పాములు ఇంద్రియాన్ని కాటువేసేయన్నాడు. విషయాలంటే లౌకికమైన వస్తుజాలం, అవి పొందాలని తపనం అనుకున్నది. ఆ విషయములు ఇంద్రియాలను కాటువేసేయట, అంటే ఏదో ఒక వస్తువుపై మోహం ఏర్పడుతుంది. ఆ మోహం ఏర్పడగానే వస్తువు నుంచి మోహం అనే విషయం నీ ఇంద్రియంలోకి ఎక్కిపోయింది. అప్పుడు నీ ఇంద్రియాల నిండా ఆ మోహం కమ్ముకుపోయి వివేకం పనిచేయట్లేదు. వివేకం అంటే ఏది సత్యమో ఏది అసత్యమో వేరు చేసి చూడగలగడమే వివేకం. ఆ వివేకం పోయింది నాకు. కనుక సత్యము కానివి సత్యం అనుకుంటూ, నిత్యము కానివి నిత్యం అనుకుంటూ, నిత్యమైన సత్యమైన వస్తువుని విస్మరించి వాటి వెనకాల తిరుగుతున్నాను. అందుకు మొత్తం ఇంద్రియాలన్నీ విషయ విషాలతో ఎక్కిపోయి దష్టో నష్టో వివేక, వాటి చేత కరవబడిన నేను నష్టో వివేక, వివేకము కోల్పోయి సుఖములు వెంట పరిగెడుతున్నాను. నిజంగా సుఖాల అంటే సుఖాలు ఇస్తాయేమోనని పరిగెట్టాను. సుత ధన యువతి స్వాదు సౌఖ్యే నిషన్న, ఈ సుఖాలపై మునిగిపోయి దానిలో కూరుకుపోయి శైవీ చింతా విహీనం, శివచింతన లేకుండే గడిచిపోయింది. శ్రీ